పెట్టేసే, సాయంత్రం ఆడుకుందాం. ఇప్పుడు వద్దమ్మా, నీళ్ళు పోయాలా? చిరిగిపోద్ది, చిరిగిపోద్ది, చిరిగిపో. హలో ఎవ్రీబాడీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ యష్క తెలుగు బ్లాగ్స్. ఈరోజు ఉగాది అన్నమాట. అయితే ఏంటి మాట్లాడడం ఆపేసి గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పక్కింటి అంకుల్ ఏంటా నేను పిచ్చిదానిలాగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని చాలా ఇదిగా చూస్తున్నారు. నేను ముగ్గులోకి పూలు కోస్తున్నాను అనమాట. చక్కగా మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసానమాట. ఇప్పుడు పూలతో డెకరేట్ చేసి వస్తే అయిపోతుంది. చాలా చాలా సింపుల్ ముగ్గులే వేసానండి, పెద్దగా ఏం వేయలేదు. కలర్స్ అవన్నీ వేయాలంటే యశిక ఇప్పటికే వీటినే పట్టుకొని తెగ ఆడుకుంటుంది అనమాట. ఆ పసుపు కుంకుమలో రుద్దుతూ ఉంటుంది. వీటినే కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఇంకా రంగులు అవన్నీ అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం అందుకనమాట. రాజేష్ అయితే పొద్దున్నే లేవగానే టీవీ పెట్టేశాడనమాట, పంచాంగ శ్రవణం అదంతా చూద్దామని చెప్పేసి. రాశి ఫలాలు చూసుకొని కొంచెం సేపు నవ్వుకున్నామన్నమాట. ఆ టీవీలో ఒకటి, ఈ టీవీలో ఒకటి అలా చూస్తూ కంపేర్ చేసుకుంటూ భలే నవ్వుకున్నాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేస్తాము. పులిహోర చేసిందమ్మ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పులిహోర అనమాట, పులిహోర చేసుకున్నాము. స్పెషల్స్ పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే సిచ్యువేషన్ అంతా బాగాలేదు కదా. ఇండియాలో అంతా కరోనా వైరస్తో ఎక్కడికక్కడ అంతా లాక్డౌన్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అంతా. అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్లో ఫెస్టివల్ ఓ అంతగా సెలబ్రేట్ చేసుకోవటం అంత ఇష్టం లేదన్నమాట నాకు. అంత బాధగా ఉంది కదా అందుకని. సో జస్ట్ నార్మల్గా పులిహోర చేసుకున్నాము. కొంచెం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి పూజ చేసేసుకుంటే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ ఏం చేయాలి అనుకోవట్లేదన్నమాట. జస్ట్ హ్యాపీగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, రాజేష్ వాళ్ళ ఆఫీస్ లేదు కాబట్టి ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తే చాలు. ఈరోజంతా అంతే అనమాట, ఆల్మోస్ట్ అంతా ఇంకా ఇంట్లో ఎంజాయ్మెంటే ఉంటుంది. యష్కతో ఆడుకోవటం, కొంచెంసేపు అలా కబుర్లు, ఇంకా అలా సరిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే యష్కని రెడీ చేయడం కోసం డ్రెస్ అది తీసి బయట పెట్టేస్తున్నాను. తనకి చక్కగా మంచిగా హెడ్ బాత్ చేపించి రెడీ చేసి కూర్చోబెట్టేసి ఆ తర్వాత నేను ఇంకా నా మిగతా పనులు చేసుకుంటానమాట. అండ్ లంచ్కి కూడా స్పెషల్గా ఏం లేదు, జస్ట్ పప్పు దోసకాయ కర్రీ అనమాట, అందుకంటే ఏం చేయట్లేదు. అండ్ యష్క డ్రెస్ మీకు చూపిస్తాను. ఇది యష్క ఉగాది డ్రెస్ అనమాట, ఫ్లెమింగో గౌన్. చాలా బాగుంది కదా, చాలా ప్లెజెంట్ కలరు, క్లాసీగా ఉంది. కాకపోతే ఇదైతే నేను తీసుకోలేదు, యష్కకి ఎవరో గిఫ్ట్ చేశారనమాట. స్పెషల్గా నేనేమి ఉగాది కోసం లేకపోతే ఫెస్టివల్స్ కోసం యష్క కోసం నేనేమి షాపింగ్ చేయలేదు. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట తన కోసం న్యూ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకొక రెండు మూడు అలా ఉన్నాయి. సో వాటినే వేస్తున్నాను, స్పెషల్గా షాపింగ్ ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా, మనం గౌన్స్ ఫ్రాక్స్ అవి కొన్నా కూడా అవి పొట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకులే ఎలాగో ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకు మనీ వేస్ట్ చేయటం అని చెప్పేసి నేనైతే కొనలేదు. ఉన్న ఫ్రాక్సే యూజ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఇగ్నోర్ మై స్వెటీ ఫేస్. మా ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది, ఫుల్ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎప్పుడూ నా ఫేస్ స్వెటీగానే ఉంటుంది. ఫ్యాన్ వేస్తేనేమో నా వాయిస్ మీకు క్లియర్గా వినిపించదు, అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడతాను. ఆ టైంలో హీట్ వల్ల నాకు కొంచెం స్వెట్ అది వస్తూ ఉంటుంది అనమాట.
ఇక్కడ చూసారా, యశికాని రెడీ చేసిన తర్వాత ఫొటోస్ తీయాలంటే ఎంత హార్డ్ టాస్క్ అంటే అస్సలు కోఆపరేట్ చేయదు. ఏం చెప్పినా కూడా ముందుకు రా అంటే బాగా ముందుకు వచ్చేస్తుంది, వెనక్కి వెళ్ళంటే బాగా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా వాళ్ళ నాన్న పాపం ఫొటోస్ తీయడానికి కష్టపడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది చిన్నపిల్లల మూడ్, ఒక్కొక్కసారి బాగానే దిగుతారు, ఒక్కొక్కసారి మాత్రం అస్సలు కోఆపరేట్ చేయరు, చిరాకు పడిపోతూ ఉంటారు. ఆ టైంలో మనం కూడా వాళ్ళని విసిగించకూడదు, కొంచెం నిదానంగా చెప్పి తీయాలి. లేకపోతే కనుక ఇంకా వాళ్ళని వదిలేసేయాలన్నమాట, వాళ్ళ మూడ్ సెట్ అయిపోతే ఇంకా వాళ్ళే నార్మల్ అయిపోతారు. సో అలా మేము కూడా ఎవ్రీ ఫెస్టివల్కి తనకి న్యూ ఫ్రాక్ వేసినప్పుడల్లా ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాము. చాలా ఓపిక పెట్టుకొని దాని కోసం కూర్చుంటామన్నమాట ఫొటోస్ తీయటం కోసం. యశికాని కూడా రెడీ చేసేసిన తర్వాత నేను కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మామిడికాయ అది పీల్ తీసి పెట్టుకొని చాలా సింపుల్ ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా సింపుల్గా 6 ఐటమ్స్ ఏవైతే అవసరమవుతాయో అవి మాత్రమే వేసుకొని చేసుకుంటున్నాను అన్నమాట. వగరు కోసం మామిడికాయ, అలాగే కారం కోసం పచ్చిమిర్చి, చేదు కోసం వేప పువ్వు, పులుపు కోసం చింతపండు, అలాగే స్వీట్నెస్ కోసం జాగరి వాటర్ అన్నమాట. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ కూడా చేసేసానమాట. పూజ అంటే పెద్దగా నేనేమీ ఎక్కువసేపు ఏం చేయను కాబట్టి నేను అంతగా ఏం చూపించట్లేదు, నార్మల్ ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే పూజ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఉగాది పచ్చడి అన్నమాట, యశికాకే ఫస్ట్ టేస్ట్ చూపిస్తున్నాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని. ఎందుకంటే లాస్ట్ టైం అంత తెలియదు అన్నమాట తనకి, తనకి బాగా ఊహ తెలిసిన తర్వాత వచ్చిన ఉగాది కదా, సో తనకి టేస్ట్ చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చూసారా నోట్లో పెట్టుకొని ఎలా వెళ్ళిపోయిందో. ఫస్ట్ ఏమో ఎక్స్ప్రెషన్ తేడాగా ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోయింది, కానీ తర్వాత మాత్రం బాగానే ఇంట్రెస్ట్గా తింది. ఎన్నిసార్లు పెట్టినా కూడా జ్యూసీ జ్యూసీగా స్వీట్నెస్ ఉంది కదా, సో అది మాత్రం బాగా తిందనమాట. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో యశిక కనుక మాకు లేకపోతే పిచ్చ బోర్ కొట్టేసేదండి. నిజం చెప్పాలంటే తను ఉండడం వల్ల మాకు మంచి టైంపాస్ అవుతుంది, లేకపోతే కనుక బాగా బోర్ ఫీలింగ్ వచ్చేసి అసలు ఇంట్లో ఎందుకు ఉండాలిరా బాబు అనిపించేది. పిల్లలుంటే ఇంట్లో చాలా సందడి చేస్తారు, చక్కగా ఆడుకుంటారు, మనల్ని కూడా ఆటల్లో ఇన్వాల్వ్ చేస్తారు, ముద్దు ముద్దుగా మాటలు చెప్తారు, ఫుల్ టైంపాస్ అయిపోతుంది. ఆ తర్వాత ఉగాది పచ్చడి నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. పూజ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది అన్నమాట. దోసకాయ పప్పు, ఇంకా వడియాలు బాగా తిన్నాము. చక్కగా డిన్నర్ లంచ్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం నిద్ర వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈరోజు అప్లోడ్ చేయాల్సిన వ్లాగ్ ఎడిటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో అది ఎడిట్ చేసి అంతా అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలన్నమాట. ఆ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా వాయిస్ ఓవర్స్ చేయాల్సిన వీడియోస్ 2 ఉన్నాయి, చాలా వర్క్ ఉందన్నమాట. సో హాలిడే అయినా వర్క్ చేయాలి అందుకని నిద్ర ఆపుకుంటూ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాయిస్ ఓవర్ చేసేసి అప్లోడ్ చేసేయటమే లేట్. అప్లోడ్ చేద్దాం, వాయిస్ ఓవర్ చేద్దాం అంటే బెడ్రూమ్లో యశికాను రాజేష్ పడుకొని ఉన్నారు, హాల్లో అమ్మ టీవీ చూస్తుంది, ఇంకొక రూమ్లోనేమో చెమటలు పడుతున్నాయి కూర్చుంటే, అందుకని చెప్పేసి చక్కగా ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాను అన్నమాట. చెట్ల నీడలో హ్యాపీగా చల్లగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరూ నిద్ర లేచారనమాట, వచ్చి హాల్లో కూర్చున్నారు. వాళ్ళ నాన్న వచ్చి కూర్చుంటే యశిక ఏమో తన కోసం అని చెప్పేసి తన కిచెన్ ఐటమ్స్లో ఇంచి అక్కడ స్టవ్ని చూసారా, దాని మీద టీ పెట్టి తీసుకొచ్చి కప్లో పోసి వాళ్ళ నాన్నకి ఇస్తుంది అనమాట తాగమని చెప్పేసి. తన కిచెన్ సెట్తో బాగా ఆడుకుంటుంది ఈ మధ్య, ఇంతకుముందు ఆడేది కాదు కానీ ఇప్పుడు బాగా అలవాటు పడింది. కిచెన్ సెట్తో బాగా ఆడుతుంది, టీ పెడుతుంది, చపాతీ చేస్తుంది, భలేగా ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా వాళ్ళ నాన్నకి టీ తాగిస్తుంది, ఎంత క్యూట్ కదా. నాకేమో బాగా బోర్ కొట్టేస్తుంది అనమాట. నాకు బోర్ కొట్టిన బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా నేను చేసే పని ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను కుకింగ్ చేస్తానన్నమాట. ఏదో ఒక కొత్త ఐటెం చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ నేను మ్యాక్రోని తీసుకొచ్చాను, మొన్న ఒక 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి, సరే ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి తీసానన్నమాట. నేను ఎప్పుడైనా సరే బయట తిన్నాను కానీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రై చేయటం. సో ఎక్కువ చేయలేదు క్వాంటిటీ, ఒకవేళ బాగోకపోతే అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పి చాలా కొంచెం చేశానన్నమాట. ఇప్పుడు ఇది వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్తారు. దాబుడి టేస్ట్ చూసి చెప్పు. చక్క చక్క నేను తినేసి ఆల్రెడీ బాగుంది, స్పైసీగా ఉంది.
నువ్వంటరా బుడ్డడా తినచూడు ఏం వేయాల జస్ట్ క్యారెట్ టొమాటో అంతే నువ్వు తినకూడని ఐటమ్స్ నేనేం వేయాల బుడ్డి నువ్వంటరా పొల్లగుందా నువ్వు తిని చెప్పు తిని చెప్పు ఉప్పు లేదా ఉప్పు లేదు కానీ పులుపు అంత పులుపు అక్కడి నుంచి వచ్చింది. సో చూసారు కదా నా ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది, టేస్ట్ పుల్లగా వచ్చింది, అస్సలు బాగాలేదన్నమాట. నాకే నచ్చలేదు, వాళ్ళకి కూడా నచ్చలేదన్నమాట, అక్కడికి మా బుడ్డికి కూడా నచ్చలేదు. మంట మంచినీళ్ళు కావాలి అని అడుగుతుందన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు టొమాటో అనేది జాగ్రత్తగా వేసుకొని ట్రై చేయాలని మాత్రం నేర్చుకున్నాను. ఏదో ఒకటి లేదు కొత్త విషయం నేర్చుకున్నాను కదా. ఓకే, అయితే ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు డబ్బులు ఏమీ ఖర్చు అవ్వవు, కానీ నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పక్కనే వచ్చే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా సరే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.